గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ డిస్కషన్ నేను రవిశంకర్ విల్లా గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమ జిల్లాల్ని భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో తినడానికి తిండి లేక ఉండడానికి వసతి లేక అక్కడి ప్రజలు అల్లాడుతుంటే జగన్ సర్కార్ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు మరోవైపు జనసేన ప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అక్కడి బాధితులకు అండగా నిలుస్తూ ఉన్నారు జగన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి అని ప్రజలు కష్టాలు పడుతుంటే ఏరియల్ సర్వే చేసి వెళ్లిపోయారని జనసేన ఆరోపిస్తోంది మరోవైపు ఈ శాసన మండలి రద్దు కోసం కేంద్రానికి సిఫార్సు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ ఉపసంహరించుకుంది దీని గల కారణాలు ఏంటి పెద్దల సభలో వైసీపీ మెజారిటీ ఉంది కాబట్టి మండలిని కొనసాగించాలనుకున్నారా గతంలో ప్రజాదానం వృధా తప్ప పెద్దల సభ వల్ల ప్రయోజనం లేదన్న వైసీపీ ఎందుకు యూటర్న్ తీసుకుంది ఈ రెండు అంశాలకు సంబంధించి వాల్టి బిగ్ డిస్కషన్ లో చర్చిద్దాం చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు తులసిరెడ్డి గారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పివి రెడ్డి గారు హైకోర్టు అడ్వకేట్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాబిందు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు బిగ్ డిస్కషన్ ముందుగా తులసిరెడ్డి గారు ఈ వరదలు వర్షాలు ఎప్పుడూ లేనటువంటి విధంగా మీ ప్రాంతంలో అంటే కరువు సీమగా పేరున్న రాయలసీమ ప్రాంతంలో చాలా అతలాకుతలం చేసే ప్రజల్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అలా ఎప్పుడూ రాలేదు కానీ బాధ్యత తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లిళ్లకు వెళ్లడం లేకపోతే వేరే అంశాల మీద ఫోకస్ చేయడం దీని ప్రధానంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అపోజ్ చేస్తోంది అలాగే జనసేన పార్టీ కూడా ఎద్దేవా చేస్తోంది మీ కామెంట్ ఏంటి కాంగ్రెస్ పార్టీ తరపున తులసిరెడ్డి గారు మేము ఇళ్ళకంటే ముందే మేము వాళ్ళకంటే ఎక్కువ విమర్శలు చేయడం జరిగింది కాబట్టి ఫోకస్ కాకపోయిండొచ్చు అది ఫోకస్ కాలేదు ఇక్కడ ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకించి కడప జిల్లాకు అనావృష్టి అనేది ఇది మాకు సహజం అదే కరువు సీమ ఇటీవల అతివృష్టి అనేది రెండు ప్రకృతి వైపరీత్యాలే కానీ అనావృష్టి కంటే అతివృష్టి మరింత ఎక్కువ నష్టం కలిగిస్తా ఉంది అనావృష్టి ఉన్నప్పుడు కనీసం వచ్చేసి ఇల్లు కొట్టుకుపోవడము ఇంత ఉండదు తర్వాత వచ్చేసి పెట్టుబడి పెట్టి ఉండరు అనావృష్టిలో పెట్టుబడి పెట్టరు ఈ అతివృష్టిలో పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికి వచ్చేటప్పుడు అటు ఆదాయం పోవడము అటు పెట్టుబడి పోవడము కాబట్టి అతివృష్టి వచ్చేసి అనావృష్టి కంటే అతివృష్టి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తా ఉంది అటు ఆస్తి నష్టము ప్రాణ నష్టం అని ఇక్కడ ఈ సంవత్సరము సరే చాలా ప్రాంతాల్లో ఇది ప్రకృతి వైపరీత్యం ఇప్పుడు మా ప్రాంతంలో కూడక పులివెందుల నియోజకవర్గంలో కూడక ఇక్కడ ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టం జరిగింది కానీ రాజంపేట ఆ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యానికి తోడు ప్రభుత్వ వైఫల్యము ప్రభుత్వ నిర్లక్ష్యము తోడే అక్కడ ప్రకృతి వైపరీత్యం అనేది ఒకటి దాన్ని మనము ఎలా ఎదుర్కోవాలి అనే యాంగిల్ ఆలోచించాల కానీ రాజంపేట ప్రాంతంలో చెయ్యేరు తీర ప్రాంతంలో 24 గ్రామాలు కొన్ని గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి కొన్ని గ్రామాలు పాక్షికంగా కొట్టుకుపోయాయి అపారమైనటువంటి ఆస్తి నష్టము జన నష్టము వస్తువులు నష్టము ఇన్ని పశువులు దీనికి ప్రకృతి వైపరీత్యానికి తోడు ఇక్కడ ప్రభుత్వ వైఫల్యము నిర్లక్ష్యము స్పష్టంగా తెలుస్తా ఉంది ఒకటి ఇది అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో జరిగింది అన్నమయ్య ప్రాజెక్టుకు చేయరున్నది మీద పెంచా ప్రాజెక్టు ఉంది ఈ పెంచా ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు ఈ రెండు కూడా పోయిన సంవత్సరం తెగిపోయినాయి దానికి శాశ్వత మరమ్మతులు చేసి ఉంటే ఈ సంవత్సరం వచ్చేసి దాని సకాలంలో నిర్వహించే నిర్వహణ సక్రమంగా చేసి ఉంటే పింఛా ప్రాజెక్టు తెగిపోయి ఉండేది కాదు పింఛా ప్రాజెక్టు తెగిపోకుండా ఉంటే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి ఉండేది కాదు అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోకుండా ఉంటే ఈ 24 గ్రామాలకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యము ప్రభుత్వ వైఫల్యము స్పష్టంగా తెలుస్తుంది ఇంకొక రెండవది వచ్చేసి ఈ ఇసుక డంపింగ్ అన్నమయ్య ప్రాజెక్టు కింద ఈ యొక్క ప్రభుత్వం తరఫున వ్యాపారం చేసే వాళ్ళు ఇసుక డంపింగ్ ఉంది ఆ ఇసుక డంపింగ్ మునిగిపోతాది ఆ ఇసుక కొట్టుకుపోతాది అనే ఉద్దేశంతో అన్నమయ్య ప్రాజెక్టు నుండి సకాలంలో నీళ్లు కిందికి గేట్లు ఎత్తి వదలలేదు దాని పర్యవసానంగా నీళ్లు ఎక్కువ రావడము ఆ కట్ట తెగిపోవడము జరిగింది కాబట్టి ఇది స్పష్టంగా చెయ్యేరు పరివాహిక ప్రాంతంలో తీర ప్రాంతంలో జరిగిందని ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యము ప్రభుత్వ వైఫల్యము ఇది ఘోరమైనటువంటి తప్పిదం ఇది ఒక యాంగిల్ పోని జరిగి దానికి ముందు అప్రమత్తత చేయలేదు ప్రజలను వచ్చేసి వీళ్ళు చర్యలు తీసుకోలేదు ప్రజలను అప్రమత్తత చేయలేదు పోని తీరా జరిగిన తర్వాత
దానికి సంబంధించి ఈ వరదలు వచ్చినప్పుడు నాలుగు ఆపరేషన్స్ ముఖ్యం అంటే 1 బై 1 రెస్క్యూ ఆపరేషన్ రిలీఫ్ ఆపరేషన్ రిహాబిలిటేషన్ రెస్టరేషన్ ఇది ఫేజ్ వైస్ వై జరగాల రెస్క్యూ ఇమిడియట్ గా వచ్చేసి అటు మనుషులను జంతువులను ముందు ప్రాణాలను కాపాడాల్సినటువంటి ఆ రెస్క్యూ ఆపరేషన్ అక్కడ పెయ్యు తర్వాత వచ్చేసి రిలీఫ్ వాళ్ళని ఇమిడియట్ గా రిలీఫ్ క్యాంపులకు పంపించేసి వాళ్ళకు త్రాగునీరు ఆహారము అవి అవిశక్రమంగా చేయలేదు తర్వాత రిహాబిలిటేషన్ తీరు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంటికి పంపించినప్పుడు వాళ్ళు వచ్చేసి ఇంట్లో వీలైనంత వరకు ఆహార పదార్థాలు వస్తువులు దుస్తులు ఇటువంటి ఇవ్వడము ఇంకా రెస్టరేషన్ ఈ ప్రభుత్వం రెస్టరేషన్ ఎలా చేయలేదు ఎందుకంటే మామూలు పరిస్థితుల్లోనే ఇక్కడ ప్రధానంగా దెబ్బతిన్నది ఏమి రోడ్లు ప్రాజెక్టులు గుంతలు పుడిచేదానికే డబ్బు లేక కాంట్రాక్టర్స్ వచ్చేసి మా డబ్బులు మా పెండింగ్ బకాయిలు ఇవ్వండి మా ప్రాణాలు కాపాడండి పిచ్చాటం చేసుకునే పరిస్థితిలో ఆల్రెడీ గతంలో చేసిన పనులకి కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు రెస్టరేషన్ అనేది అది ఇంకా మర్చిపోవాల్సిందే వీళ్ళు ఏం చేయలేరు కనీసం ఇవన్నా రెస్క్యూ రిలీఫ్ రిహాబిలిటేషన్ కూడా టోటల్ గా ఫెయిల్యూర్ జరుగుతుంది కాబట్టి ఇది అంటే ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు వారిని రక్షించాల్సిన ప్రభుత్వం వారిని రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం వాళ్ళ ప్రియారిటీస్ మార్చేసుకుంది అని అనుకోవాలా ఇక్కడ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయడం అవ్వచ్చు లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో ఈ మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి వెనక్కి తీసుకోవడం అవ్వచ్చు లేకపోతే మండలి రద్దు అంశాన్ని మళ్ళీ రద్దు చేస్తూ ఒక తీర్మానం చేయడం అవ్వచ్చు అంటే ఇటువంటి వాటి మీద ఫోకస్ చేస్తోంది కానీ ప్రయారిటీ ప్రజల కష్టాలకు బాధితుల్ని ఎలా రక్షించాలి అనే దాని మీద ఇవ్వడం లేదు అనుకోవాలా 100% దాంట్లో బాగా స్పష్టంగా తెలుస్తా ఉంది ఇవి మనం వచ్చేసి ఆల్రెడీ వాతావరణ శాఖ గత 10 రోజుల ముందు చెప్తాము ప్రేమ్ సడన్ గా నిన్న మన జరిగింది గత 10 రోజుల ముందు వాతావరణ శాఖ చెప్తా ఉంది లాస్ట్ ఇయరే పించా ప్రాజెక్టు తెగిపోయింది అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోయింది కింద ఇసుక డంపింగ్ ఉంది ఇవన్నీ తెలుసు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ అప్రమత్తం చేయకపోవడము కింద అధికారులను అప్రమత్తం చేయకపోవడం అనేది అది తర్వాత వచ్చేసి తర్వాత జరిగిన తర్వాత కూడా మీరు చెప్పినట్టు అసెంబ్లీలో దీని గురించి వరద గురించి చర్చించినట్టు ఆల్మోస్ట్ ఏం కనిపించలేదు లేదు ఆయన కూడా వచ్చేసి అంటే ఏరియల్ సర్వే చేశారు అంటే నిన్న పరిహారం ఏదో మిగతా వాళ్ళైనా కనీసం మంత్రులైనా సరే ఇప్పుడిప్పుడు పోతున్నారు వాళ్ళు కూడా కొన్ని గ్రామాలకు అధికారులు పోలేదు మంత్రులు పోలేదు ముఖ్యమంత్రి అసలు పోలేదు అనుకోండి ఇంకా అసెంబ్లీలో కూడా చర్చ వచ్చేసి దీని మీద జరగకుండా మిగతాది తిట్ల పురాణము బూతుల పురాణము తర్వాత ఇప్పుడు శాసన మండలి ఏం కొంపలు అంటే ఆల్రెడీ ఉంది కదా ఏం కొంపలు కాలిపోతున్నాయి శాసన మండలి ఉన్నాలా లేదనే సపరేట్ ఇష్యూ ఆల్రెడీ వచ్చేసి మీరు పంపించారు వాళ్ళు ఒప్పుకోలేదు శాసన మండలి ఉంది కదా ఇప్పుడు ఆల్రెడీ దానికి ఏం ఇమిడియట్ గా వచ్చిన ప్రమాదం ఏం లేదు కదా కాబట్టి దాని గురించి ఒక పెట్టడము తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సరే దగ్గర సమీప అధికారులు సమీప బంధువుల పెళ్లిలకు పోవాల్సిందే ఇక్కడ వచ్చేసి ఆయన ఓఎస్ కృష్ణమోహన్ రెడ్డి కొడుకు పెళ్లి హైదరాబాద్ జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఆయన మిస్సెస్ ను వాళ్ళ ఎట్లా ఆయన తల్లి హాజరైంది ఆయన మిస్సెస్ ను పంపించుండొచ్చు కాబట్టి ఇక్కడ ఇది ఒక రోషయ్య గారు గతంలో ఈ యొక్క 2009లో అప్పుడు జలప్రలయం వచ్చింది అప్పుడు రోషయ్య గారు ఆ వయసులో పార్టీ 8 అవర్స్ సెక్రటరియట్ లో ఉండి మానిటరింగ్ చేస్తుంది ఏ శ్రీశైలం డ్యామ్ ఎక్కడ తీయిపోతుందో అనే ఆ పరిస్థితి కాబట్టి ఆ యొక్క సీరియస్నెస్ ఆ సిన్సియారిటీ ఓ దిక్కు అసెంబ్లీలో చర్చించకపోవడము కొన్ని గ్రామాల్లో తిరగకపోవడము ఆ సందర్భంలో ఒక పెళ్లికి పోవడము మామూలు పరిస్థితుల్లో పోవచ్చు దాని తప్పేం లేదు కానీ సమయము సందర్భం అనేది ఉండాలా కాబట్టి ఏ కోణంలో చూసినా ఇది సమర్థనీయంగా లేదు ప్రభుత్వ వ్యవహారం కానీ ముఖ్యమంత్రి వ్యవహారం కానీ రైట్ భానుప్రకాశ్ రెడ్డి గారు మీరు తిరుపతికి చెందిన వ్యక్తిగా ఏం చెప్పదలుచుకున్నారు గతంలో నాకు తెలిసి మీరు ఎంత భారీ వర్షాలు వరదలు తిరుపతిలో చూసి ఉండరు నేను అనుకుంటున్నా ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అక్కడ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతోందా బాధితులకు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా ప్రజల్ని పట్టించుకోకుండా వదిలేశారా అన్నా మీకు మీకు ప్యానెల్ లో పెద్దలందరికీ నమస్కారాలు తిరుపతిలో ముంపు గురైనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి రావడం జరిగింది అసలు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు మోకాల్లో
రైట్ వెంకటరెడ్డి గారు చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు చాలా మంది ఎందుకంటే ప్రభుత్వం అన్న తర్వాత ప్రతిపక్షాలు కామెంట్ చేస్తాయి టార్గెట్ చేస్తాయి కానీ ఇక్కడ బాధితులు విలపిస్తూ ఉన్నారు ఇన్ని రోజులైనా మాకు ఎటువంటి సహాయం లేదు ప్రభుత్వం నుంచి అనేది ప్రధానంగా ప్రతిపక్షాలు గాని బాధితులు గాని చేస్తున్న ఒక విమర్శ ఏం చెప్తారు వెంకటరెడ్డి వి పివి రెడ్డి గారు సహాయం లేదు అనే విషయం మాత్రం అది ఆమోదించదగిన పరిణామం కాదండి కానీ టైం సహాయం చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్ సహాయ సహకారాలు జరుగుతానే ఉన్నాయి అందుతానే ఉన్నాయి ఇది ఈ తుఫాను గురించి 19వ తేదీన చెప్పడం జరిగింది అక్కడి నుంచి దాదాపు 23వ తేదీ దాకా ఉండటం జరిగింది ఈ తుఫాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినప్పటి నుంచి హెలికాప్టర్ సర్వే కానీ లేకుంటే మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ జెడ్పీటీసీస్ ఎంపీటీసీస్ సర్పంచెస్ అండ్ వాలంటీర్స్ అందరూ కూడా ఆయా ప్రాంతాల వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉండి వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉండటం జరుగుతూ ఉంది ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనిల్ యాదవ్ గౌతమ్ రెడ్డి ఆదిమూలం సురేష్ నల్లపురెడ్డి వీళ్ళందరూ కూడా ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉండి సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది రెస్క్యూ ఆపరేషన్స్ కానీ రెస్టోర్ ఆపరేషన్స్ కానీ ఫుడ్ ప్రాజెక్ట్స్ ఫుడ్ పాకెట్స్ ఫుడ్ వ్యవహారం అందించడం కానీ లేకుంటే మెడికల్ ఎయిడ్ కానీ లేకుంటే పోలీస్ ఎయిడ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అందించడం జరుగుతూ ఉంది ఈ చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లాల్లో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పాక్షికంగా ఇందుకు గాను ఐఎన్ఈఆర్ఎఫ్ రిపోర్టు ప్రకారం 32 మంది చనిపోయారని 30 మంది మిస్ అయ్యారని సుమారు 57,970 మంది రిలీఫ్ సెంటర్స్కి తరలించబడ్డారని సుమారు 74,500 మంది ఈ నాలుగు జిల్లాలు అంటే నెల్లూరు కడప చిత్తూరు అనంతపురం ఈ జిల్లాల్లో నష్టానికి గురయ్యారని ఏ విధంగా అయినా సరే ఇళ్ళు పాడవటం కానీ క్రాప్ పాడవటం కానీ లైఫ్స్ డ్యామేజ్ అవటం కానీ ఈ విధంగా సుమారు 3,700 ఇళ్ళు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ దెబ్బతిన్నాయని చెప్పినని ఈ ఐఎన్ఈఆర్ఎఫ్ రిపోర్టు ప్రకారం మనకి వార్తలు వస్తున్నాయి కాబట్టి ఈ తక్కువ నష్టం తక్కువ డ్యామేజ్ అవడానికి కారణం ఏంటంటే సకాలంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్రభుత్వం స్పందించి ఈ చర్యలు తీసుకోవటం వలన అందరినీ మినిస్టర్లను కానీ ఎమ్మెల్యేలను కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వాలంటీర్స్ కానీ ఆయా ప్రాంతాల్లో వాళ్ళందరినీ మోహరించి వాళ్ళందరి చేత పని చేయించటం వలన ఈ విధమైనటువంటి తక్కువ డ్యామేజెస్ తక్కువ నష్టంలో బయటపడటం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్షపాతం జరిగింది ఆంధ్రప్రదేశ్లో సుమారు 342 ఎంఎం వర్షపాతం నమోదైంది చాలా హయ్యెస్ట్ వర్షపాతం ఇది లాంగ్ టర్మ్ యావరేజ్ని తీసుకుంటే 39% ఎక్కువ 39% ఎక్కువగా ఈ రెయిన్ఫాల్ ఇప్పుడు రావడం జరిగింది 342 ఎంఎం వర్షపాతంతో ఇంత హెవీగా ఈ రెయిన్ఫాల్స్ రావటం వల్ల కానీ లేకుంటే రైల్ రోడ్స్ రైల్ ట్రాక్స్ ఇవన్నీ దెబ్బతింటం వలన కానీ వచ్చినటువంటి నష్టాల్ని ఇమీడియట్గా పూడుస్తూ ఈ ప్రభుత్వం సత్వరమైన చర్యలు సకాలంలో తీసుకుంటూ ఉండబట్టి ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా ఉండటం జరుగుతుంది ఇందుకు గాను హెలికాప్టర్స్ ద్వారా సహాయ సహకారాలు అందించడం రెస్క్యూ ఆపరేషన్ చేయటం జరుగుతుంది ఎందుకనంటే రోడ్ రూట్లు కానీ రైల్ రూట్లు కానీ కొంతవరకు డ్యామేజ్ అవ్వటం జరిగింది కాబట్టి రోడ్ రూట్లో పోగలిగినంత వరకు రోడ్ రూట్లో పోగలిగినంత వరకు రైల్ రూట్లో పోయి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ను కూడా నిర్వహించి తర్వాత హెలికాప్టర్స్ను కూడా మోహరించడం జరిగి తద్వారా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ జరపడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో ఈ ఫ్లడ్ రెస్క్యూ ఆపరేషన్స్లో ఎలాంటి నిర్లక్ష్యం కానీ ఎలాంటి అలసత్వం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయటం లేదు కానీ కాకపోతే ఇక్కడ అప్రమత్తం చేయలేదు కనీసం
తర్వాత ఇప్పుడు వరద వచ్చిన ఒక రోజే చనిపోలేదు వరద వచ్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ ప్రాంతాలకు అలా విస్తరించుకుని వెళ్లి ఇంతకు ముందు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి ఒక గండిపడి 40 మంది చనిపోయారు పివి రెడ్డి గారు 40 మంది చనిపోయారు ఒకటి రెండు కాదు ఒక దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అన్నమయ్య ప్రాజెక్ట్ మేమంతా చేసాం మా మంత్రులు అక్కడ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే అది ఎలా కుదురుతుంది 40 మంది చనిపోయారు కదా ఇది ప్రభుత్వ తప్పిదం కాదా ఇది బాధ్యత రాహిత్యం అవదా అదేనండి నేను చెప్తుంది ఇప్పుడు ఇండియన్ నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఐఎన్ఈఆర్ఎఫ్ ప్రకారం 32 మంది మాత్రమే చనిపోయారు 30 మంది మిస్ అయ్యారు వాళ్ళ ఇంకా వేరబౌట్స్ ఇంకా తెలుసుకోలేదు ఇంకా తెలుసుకుంటున్నారు తెలుసుకునే పరిస్థితి మీ లెక్కల ప్రకారం ప్రభుత్వ లెక్కల ప్రకారం 30 మంది చనిపోయారు 32 మంది మాత్రమే 32 మంది చనిపోతే ఇది ప్రభుత్వ లెక్కలు కాదు ఐఎన్ఈఆర్ఎఫ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారమే 32 మంది చనిపోవడం జరిగింది 30 మంది మిస్ అవ్వడం జరిగింది కొంతమంది రిలీఫ్ సెంటర్ 57000 మంది 57970 మంది రిలీఫ్ సెంటర్స్ కి తరలించడం జరిగింది సో ఈ విధమైనటువంటి యుద్ధ ప్రాతిపదికన ఈ విధమైనటువంటి సహాయ సహకారాలు రిలీఫ్ యాక్టివిటీస్ రెస్క్యూ యాక్టివిటీస్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అప్రమత్తమై తీసుకుంటూనే ఉంది ఉండబట్టి ఈ తక్కువ నష్టంలో బయటపడటం జరిగింది మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది ప్రతిపక్షాలు ఎప్పుడు జనసేన పార్టీ ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి అని చెప్పి కామెంట్ చేస్తుంది ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారండి ఎలాంటి కామెంట్ చేస్తూనే ఉంటారో ఆ కామెంట్లన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే అక్కడ జరిగిన ఇప్పుడు ఈ లెక్కలు ప్రభుత్వం చెప్పిన లెక్కలు కాదు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చెప్పిన లెక్కలు ఆ లెక్కల ప్రకారం మనం ముందుకు నడవాలి కానీ ప్రభుత్వం చెప్పిన లెక్కలను కూడా తీసుకోమని చెప్పట్లేదు అలాగే ప్రతిపక్షం అధికార లెక్కల ప్రకారం 100 మందికి పైగా చనిపోయారు అనేది ఒక అది అది సత్యదూరం అది ప్రభుత్వం దగ్గర ఇప్పటికే ఒక క్లారిటీ లేదు ఎంత మంది చనిపోయారు ఎంత పంట నష్టం జరిగింది ఎంత ఆస్తి డెఫినెట్ గా ఇప్పుడు ఆయా మెడ్రాస్ ఐఐటి నుంచి కూడా ఒక బృందం రావడం జరిగింది ఈ సర్వే చేయటం జరుగుతుంది ఈ అంచనా వేయటం జరుగుతుంది ఎంత పంట నష్టం జరిగింది అనేది అంచనా వేయటం జరుగుతుంది వీటన్నిటిని గురించి రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పని చూస్తుంది ఏ విధంగా మెరుగుపరచాలా వాటిని అని చెప్పని చూస్తుంది దానికి తగినటువంటి సలహాలు ఈ ప్రభుత్వానికి ఇవ్వటం జరుగుతుంది ఆ సలహాలను తీసుకొని ఏ విధంగా వాటిని ఇంప్లిమెంట్ చేయాలా ఏ విధంగా వాటిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలా అనేటువంటి జాగ్రత్తలు ఈ ప్రభుత్వం తీసుకుంటూనే ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి తక్కువ నష్టంలో బయటపడటం జరుగుతుంది ఇదే విధంగా రాయల చెరువు అనేది తిరుపతి రూరల్ మండలంలో ఉన్నటువంటి రాయల చెరువు అనేది సుమారు 500 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి రాయల చెరువు అది దాని కట్ట ఎత్తు 30 అడుగుల లెక్కలో ఉంటుంది 30 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ కట్టలకి ఈ బండ్స్కి ఎప్పుడైనా సరే ఏమైనా సరే లీకేజీలు జరుగుతూ ఏమోనని చెప్పి పగలు రాత్రి అక్కడిని మినిస్టర్లు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ లేకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేకుంటే ఆ నియర్బై ఉన్న జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కానీ వాటన్నిటికీ కాపలా కాయటం ఎక్కడో ఒక చోట లీక్ వస్తే ఆ లీకేజీని అరికట్టడం కోసం ఇసుక బస్తాలో వాటిని వేసి అడ్డం వేసి వాటిని ఆపటం కానీ తర్వాత ఈ ఐఐటి నిపుణులు కానీ లేకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అక్కడ ఇంజనీర్స్ కానీ చెప్పడం ఏంటంటే అది చాలా పకడ్బందీగా నిర్మించినటువంటి కట్ట రాయల చెరువు కట్ట కాబట్టి అది తెగే అవకాశం మళ్ళీ జాయిన్ అయ్యారు భానుప్రకాష్ రెడ్డి గారు మీ కామెంట్ ఏంటి చెప్పండి జరగకూడదది జరిగిపోయిన తర్వాత అన్ని చేయడం జరుగుతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు నిజంగా క్షేత్రస్థాయిలో మీరు తిరుపతి వాసులే కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది నిజంగా ప్రభుత్వం చెబుతున్నట్లుగా అధికార ప్రతినిధి పివి రెడ్డి గారు చెప్తున్నట్లుగా వాస్తవంగా అక్కడ జరుగుతోందా పివి రెడ్డి గారు హరికథ చెప్పినట్టు చెప్పారన్న వాస్తవాలకు విరుద్ధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది నేను అన్నమయ్య ప్రాజెక్ట్ దగ్గరికి మా రాష్ట్ర అధ్యక్షులతో పాటు మొన్న వెళ్ళడం జరిగింది తిరుపతిలో రోజు ముంపు ప్రాంతాల్లో ఇప్పటికి కూడా నడుము వరకు నీళ్ళల్లో మంచినీళ్ళు కూడా రాలేని పరిస్థితి ఉంది అలాగే రాయల చెరువు గురించి చెప్పారు అక్కడ కూడా నిన్న వెళ్ళొచ్చా నేను కాబట్టి వాస్తవానికి విరుద్ధంగా వారు మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఇంత జరిగినప్పుడు ఏ చిన్న సంఘటన జరిగితేనే ముఖ్యమంత్రి పర్యటనకు రావాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు దాదాపు సొంత జిల్లాలో 40 మంది చనిపోతే ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అక్కడి నుంచి ఏం చేస్తున్నారన్నా వచ్చి ప్రజల్లో కలవాలి కదా ఇది ముఖ్యంగా మానవ తప్పిదం ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవ తప్పిదంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళొచ్చాం ఇది భారతీయ జనతా పార్టీ గాను ప్రతిపక్ష పార్టీ గాను మేము మాట్లాడట్లేదు ఒక్కసారి రెడ్డి గారిని రమ్మని చెప్పండి జీవి రెడ్డి గారిని అక్కడ మేము తీసుకుని వెళ్తాం ప్రజలు ఏం చెప్తున్నారు పించా నుంచి
అన్నమయ్య ప్రాజెక్టుకి నీళ్లు భారీగా వస్తుంది, గేట్లు తొందరగా ఎత్తండి అని చెప్తే అక్కడ మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం స్థానికంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి సంబంధించి ఇసుక రీచ్ లో వారి భారీ వాహనాలన్నీ ఉన్నాయి, ఒకవేళ గేట్ ఎత్తే అవన్నీ నీళ్లలో కొట్టుకుపోతాయని చెప్పి ఆలస్యం చేస్తారని చెప్పి ప్రజలు చెప్తున్నారు, పార్టీలు కాదన్న ప్రజలు చెప్తున్నారు. కానీ గత సంవత్సరం తులసిరెడ్డి అని చెప్పినట్టు గతంలో జరిగినటువంటి సంఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఆ కట్టను ఎందుకన్నా జాగ్రత్తలు తీసుకోలేదు? జాగ్రత్తలు తీసుకోకుండా తీసుకొని ఉంటే పించా తెగుండేది కాదు, అన్నమయ్య ప్రాజెక్ట్ తెగుండేది కాదు, ఇంత భారీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం అన్న శ్మశానాలు అయిపోయినాయి, ఊర్లకు శ్మశానం అయిపోయినాయి, మొత్తం పునాదులతో పాటు లేచి వెళ్ళిపోయినాయి. ఒకే కుటుంబంలో స్వామి కుటుంబంలో ఒకే కుటుంబంలో 9 మంది చనిపోయారు. మేము తిరుపతి నుంచి మాకు 2 గంటలు ఉన్న ప్రయాణం, వెళ్ళి దాదాపు సాయంత్రం లోపల 6-7 గ్రామాలు తిరిగాం. ముఖ్యమంత్రి గారు ఒక 2 రోజులు పర్యటన పెట్టుకొని వచ్చిందంటే మొత్తం చూస్తుంటే వారికి భరోసా ఉండేది కదా, అరే మన ముఖ్యమంత్రి గారు వచ్చారు వాళ్ళు బాధలు చెప్పుకుంటారు. ప్రత్యక్షంగా చూస్తే చాలా అర్థమవుతుంది అన్న రవీణ, చూస్తే ప్రత్యక్షంగా మనం కానీ చూస్తే ఏం చేయాలా ఏం చేయగలం అనేది అర్థమవుతుంది. ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చునేసి ఏరియల్ సర్వే చేస్తే సరిపోదు, ఏరియల్ సర్వేతో పాటు రియల్ సర్వే కూడా జరగాలి. కింద నేల మీద కూడా వచ్చి ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, వారికి ఏం చేస్తే ఉపయోగపడుతుందో అని చెప్పి ఆలోచన కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు వివాహాలకు వెళ్ళి విందు వినాలతో ఉండడం మంచిది. ఎస్, వివాహాలకు వెళ్ళండి, మేమేం తప్పుపడట్లా, ఇక్కడ అన్ని సక్రమంగా ఉంటే మీరు వెళ్ళి ఏమన్నా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అసెంబ్లీలో దీని గురించి ఒక చర్చ జరిగిందన్న, ఇంత విపత్తు జరిగితే ఎప్పుడు లేనంత విధంగా రాయలసీమలో జరిగితే ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల్ని కుటుంబాలను కానీ వాళ్ళని కానీ విమర్శించే దాని మీద దృష్టి పెట్టేదానికన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఈ నష్టాన్ని ఎలా నివారించాలి అని చెప్పి ఆలోచించుంటే బాగుండేది కదా. నిన్న నేను రాయలచూరి దగ్గర పోయిస్తే యుద్ధ ప్రాతిపదన పనులు చేస్తున్నారు, ఎస్ అధికారులను అభినందిస్తున్నా, ఇంకా దాన్ని స్పీడ్ చేస్తే నేను రాత్రి 8 గంటలకి నాకు ఒక వీడియో పంపించారు, మళ్ళా అక్కడ కట్ట దగ్గర కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ఇంకా కొద్దిగా యుద్ధ ప్రాతిపదికన అక్కడ కార్యక్రమాలు చేస్తే 500 సంవత్సరాల ముందు రాయల వారు కట్టించినటువంటి ఆ చెరువును మనం కాపాడుకోగలుగుతాం. దాని కెపాసిటీ 0.4 TMC, దాదాపు ఈరోజు 0.9 TMC వాటర్ దాంట్లో ఉంది. దాన్ని ముందే ప్రీ ప్లాన్డ్ గా దానికి ఉన్నటువంటి దూములు ఆక్యుపై చేసుకున్నారు. ముఖ్యంగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నా, రాయలసీమలో దాదాపు 16,000 చెరువులు ఉంటే చిత్తూరు జిల్లాలో దాదాపు 8,000 చెరువులు ఉన్నాయి. అన్ని దాని సప్లై ఛానల్స్ కానీ దాన్ని దాదాపు ఎక్కువ శాతం అన్యాక్రాంతమైన ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎవరైనా సరే, ఏ పార్టీ వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఈ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం మనకు ట్యాంక్ పొరంబో కానీ ట్యాంక్ సంబంధించిన వ్యవహారాల్లో ఎంత కఠినమైన చట్టాలు ఉన్నాయో అన్ని అమలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పండి. దానివల్లే అక్రమాలకు గురైన కారణంగానే వచ్చినట్టు వాటర్ ఎక్కడ పోయే అవకాశం లేకుండా, అంటే 500 సంవత్సరాలు ఇంత వర్షాలు పడలేదన్న గతంలో, అప్పుడు పడుంటుంది కానీ ఇటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళుండే అవకాశం ఉండేది. ఈరోజు పూర్తిగా అక్రమాలకు గురైన కారణంగా భారీ స్థాయిలో ఈరోజు విధ్వంసం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా మానవ తప్పిదంగా నేను భావిస్తున్నా. అధికారులు ముందస్తు చర్యలు, ఇప్పుడు కడప జిల్లాలో ఎలాగైతే రాయల చెరువు నేను వెళ్ళినప్పుడు దాదాపు 16 గ్రామాల ప్రజల్ని మూగ జీవాల్ని అన్నింటినీ తరలించారు, సంతోషం. అదే విధంగా ఆ పించా ప్రాంతంలో ఉన్నటువంటిది అన్నమయ్య ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్ని మీరు ముందుగానే తరలించుంటే కనీసం మన ప్రాణాలన్నా కాపాడుకోండి కదా, ఆస్తి కావాలంటే మనం సంపాదించుకోవచ్చు అన్న, ప్రాణాలన్నా కాపాడుకోండి కదా. ఎందుకు ఇంత చిన్న ఆలోచన కూడా చేయకుండా అధికారులు వారు, ఎందుకంటే ముందే రెడ్ అలర్ట్ ఇచ్చిందన్న, ఈరోజు ఏదో అనూహంగా వచ్చిన వర్షాలు కాదు, ఇది దాదాపు రెడ్ మార్క్ ఇచ్చింది వాతావరణ శాఖ, భారీ వర్షాలు వస్తాయి జాగ్రత్తగా ఉండని చెప్పి నిన్న సెల్లా గారు నేను మాట వినడం జరిగింది. వారి మాట, వారు చెప్పినట్టు మాటల్ని, వారే వాతావరణ శాఖ అధికారి, వారు చెప్పినట్టు మాటల్లో మేము ముందే రెడ్ అలర్ట్ ఇచ్చాం, అందరి కలెక్టర్లకి చీఫ్ సెక్రటరీకి మేము అలర్ట్ చేశాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు అలర్ట్ చేసినా కూడా ఇక్కడ జాగ్రత్తలు తీసుకోలేని కారణంగా ఇంత భారీ విధ్వంసం జరిగిందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ముఖ్యమంత్రి గారు వెంటనే తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి ప్రజల వద్దకు రమ్మని చెప్పండి. ఏరియల్ సర్వే చేశారు, ఆ ఏరియల్ సర్వే కాకుండా రియల్ సర్వే బేస్ లో వచ్చి సర్వే చేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇబ్బందులు గుర్తించండి అని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నా. అలాగే మన రెడ్డి గారిని కూడా చెప్తున్నా, మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి అన్న, మీరు కానీ చూస్తే ఈ రోజు ఏం మాట్లాడారు దానికి విరుద్ధంగా మాట్లాడతారు, వాస్తవాలు మాట్లాడతారు. కాబట్టి దయచేసి వచ్చి పరిశీలించండి. ప్రకాశ్ రెడ్డి గారు, మీ మిత్రపక్షం జనసేన పార్టీ కూడా అక్కడ జన సైనికులు కూడా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు, బాధితులను ఆదుకోవడంలో వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. జనసేన ఆరోపణ ఏంటంటే వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి, ఇది జనసేన పార్టీ ఆరోపణ. వర్క్ ఫ్రం హోమ్ అంట, క్షేత్రస్థాయిలో ఆయన రావడం లేదని చెప్పి రాయలసీమతో పాటు పక్కనే ఉన్న తమిళనాడులో కూడా వర్షాలు పడ్డాయి, అక్కడ ఇంతకు మించి బీభత్సం జరిగితే అక్కడ స్టాలిన్ ఏ రకంగా
ఆ ముఖ్యమంత్రి వచ్చి క్షేత్రస్థాయిలో ఎలా పరిశీలించారో మనం చూసాం ప్రజలతో కలిసి. సో ఒక రకమైన భరోసా వస్తుంది అధికారుల్లో కానీ లేకపోతే మంత్రుల్లో కానీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల్లో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ. సో అటువంటి ప్రయత్నం జరగడం లేదనేది ప్రధానంగా ఇక్కడ చర్చ. వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి అంట ఈ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా దానికి మేము కూడా చెప్తున్నాం కదా, ఇంట్లో కూర్చొని పరిపాలన కొనసాగిస్తే కొనసాగదు. మీరు పాదయాత్ర చేసినప్పుడు ఎంతమంది ప్రజల బాధను అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు, నేను ఉన్నాను నేను విన్నాను అంటున్నారు కదా. రండి, ఈరోజు కడప జిల్లాలో చనిపోయినటువంటి కుటుంబాల బాధను వినండి, నేను ఉన్నాను అంటున్నారు కదా, వచ్చి చూడండి అక్కడ, మీకు వాస్తవ స్థితి అర్థమవుతుంది. ఎందుకు డ్యామ్ గేట్లు ఎందుకు ఆ డ్యామ్ కొట్టుకుపోయిందో దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ గాని వేస్తే ఖచ్చితంగా చాలా మంది జైలుకు పోతారు. అన్నమయ్య ప్రాజెక్ట్ జరిగినటువంటి విధ్వంసంలో అధికారుల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనపడుతోంది. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా చాలా మంది జైలుకు పోతారన్న, ఎందుకంటే ఇంతమంది ప్రాణాలని నిర్లక్ష్యం వీరి నిర్లక్ష్య కారణంగా అది వెళ్ళిందని చెప్పి అక్కడ స్థానిక ప్రజలు, అందుకని ఒక్కసారి దయచేసి పెద్దలందరూ ఒక్కసారి అక్కడ వెళ్ళి ఆ గ్రామాల్లో చూడండి, ఆ గ్రామంలో ప్రజలు చెప్తున్న మాటలు వింటే మనకు అర్థమైతే వాళ్ళ బాధ. ఒక మహిళ చెప్తాంది, అన్న మాకు నీళ్లు వచ్చే సమయంలో 40 ఆవులు ఉన్నాయంట, వాటికి ఉన్నటువంటి తాడు తీసే సమయం కూడా లేదంటుంది. తాడు తీసే సమయం అధికారులు ముందుగా కానీ హెచ్చరించారంటే ఈ భారీ విధ్వంసం జరుగుండేది కాదు కదా. మేము ఈరోజు విమర్శించట్లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి అన్న, మేము బురద రాజకీయం చేయట్లేదు, వరద రాజకీయం చేయట్లేదు, వాస్తవాలు చెప్తున్నాం. ఇప్పటికైనా సరే వాస్తవాలు గ్రహించి దీని నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముఖ్యమంత్రి గారు దయచేసి, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం రాయలసీమ పౌరుడిగా, రాయలసీమ ప్రజల తరఫున, ఇప్పటికైనా వచ్చి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని మీరు నేరుగా చూస్తే మీకు చాలా అర్థమవుతుంది, ఇంకా వేగంగా మీరు పనిచేసే దానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. రైట్, తెలుగుదేశం పార్టీ నుంచి ఆశాబింది గారు ఉన్నారు. ఆశాబింది గారు, మీ అదనపు చంద్రబాబు నాయుడు కూడా అక్కడ పర్యటిస్తూ ఉన్నారు, ప్రభుత్వ వైఫల్యాల్ని ముఖ్యంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ప్యానెల్ లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనము ఇక్కడ చూసుకుంటే గత 4-5 రోజులుగా మనకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అంతకు ముందు నుంచి మనకు ఈ వరదల విషయంలో ఉప్పు గురించి కావచ్చు అన్ని రెడ్ అలర్ట్ కానీ అన్ని ఇస్తూనే ఉన్నారు, కానీ ఈ విషయంలో జగన్ గారు ఎక్కడ అసెంబ్లీ సమయంలో ఎక్కడ మాట్లాడిన సందర్భం అయితే చూడలేదు. కనీసం అంటే ఇది విమర్శగా మాత్రం తీసుకోకండి, కనీసం ఆయనకి ఆలోచన కూడా లేదు. ప్రజల తరపున ప్రజలు ఏం కష్టాలు పడతారు, ప్రజలు ఏ ఇబ్బందులు పడతారు అనే బాధ కానీ ఆయనకి కనీసం ఉండింటే, అసెంబ్లీకి వచ్చేవాళ్ళు కాదు లేదా రెడ్ అలర్ట్ విషయం కావచ్చు, ప్రతిదీ ముందే హెచ్చరించేవాళ్ళు, అధికారులని ముందే రెడీ చేసేవాళ్ళు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరిని ముందే అలర్ట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఎక్కడ ఆ కోశాన ఏ ఇండికేషన్ మనం చూడలేదు ఆయన విషయంలో. ఆయనకి ఒకవేళ మనకి ఎక్స్పీరియన్స్ లేదు అనుకోవచ్చు, కానీ అంతకు ముందు గత ప్రభుత్వంలో తిత్లీ తుఫాన్ వచ్చింది, ఎన్నో తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా వర్క్ చేశారు, కనీసం అది చూసైనా మనం ఈసారి ఇంకా అటువంటి ముప్పును రాకుండా మనం ముందే తెలుసుకొని ప్రజలకు అందుబాటులో ఉందాం అని అనుకోకుండా ఆయన పెళ్లిళ్ళకి పేరెంటాలకి తిరుగుతున్నారు. అధికారులు మంత్రులు కూడా నాయకుడు ఎలా ఉంటే కింది స్థాయి వాళ్ళు కూడా అలాగే పనిచేస్తారు. కాబట్టి జగన్ గారు కూడా ఆయన అంత కేర్లెస్ గా ఉన్నారు, కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉన్నారు, ఎవరు ప్రజల తరఫున పట్టించుకోవట్లేదు. తీరిగ్గా వర్షాలు వరదలంతా తగ్గిపోయి బురద మిగిలినప్పుడు వెళ్ళారు. ఇటువంటి సమయంలో వాళ్ళు ఎన్ని, మనము ఎన్నో వీడియోలు చూసాం సార్, బీబీసీలో కావచ్చు, ఎన్నో వీడియోలు అటు పశువులు కొట్టుకుపోతున్నాయి, ప్రజలు కొట్టుకుపోతున్నారు. ఏకంగా జగన్ గారి సొంత జిల్లాలు కడుపులో కూడా మనం 3-4 బస్సులు మునిగిపోవడం చూసాం, ప్రజలు ఎంతో మంది కొట్టుకుపోవడం చూసాం. ఆయనేమో అఫీషియల్ గా 32 మంది చనిపోయారంటున్నారు, అనఫీషియల్ గా ఎంత మంది పోయారో ఇప్పటికీ లెక్కలేదు. ఇప్పుడు ఐఐటి మద్రాస్ వాళ్ళు వచ్చి సర్వే చేస్తున్నారు, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటున్నారంటున్నారు. ఈ సలహా సూచనలు, ఇటువంటి సలహాదారులని మనం పెట్టుకోవాలి, ఐఐటి మద్రాస్ లాంటి సలహాదారులని ఎప్పుడు తన పక్కన పెట్టుకోవాలి. అంతేగాని మనం మీడియాలో అప్పుడు సపోర్ట్ చేశారు ఇప్పుడు సపోర్ట్ చేశారు అనే వాళ్ళని పెట్టుకోవడం కాదు, పెట్టుకోవాలి తప్పదు, కానీ సరైన సలహాలు ఇచ్చే వాళ్ళని తీసుకోవాలి అంటున్నాం మేము. ఇక్కడ పూర్తిగా కొట్టుకుపోతుంటే కూడా మనం ఒక అంశం ఇక్కడ మనం చూసుకుంటే, ఇన్ని వర్షాలు ఇన్ని వరదలు వస్తుంటే ఆయన ఆదివారం రోజు ఒక పేపర్ లో యాడ్ ఇచ్చారు చూసారా, ఇసుకని మేము తక్కువ రేటుకి ఇస్తాము అనే విషయం, అసలు సందర్భమా అది?
ఆయన ఇవ్వాల్సిన యాడ్ ఏంటి, వరద సమయంలో ఎవరికి ఫోన్లు చేయాలి, ఏమి ఇబ్బందులు ఇబ్బందులు పడద్దండి, మేము పునరావాస కేంద్రాలను అన్ని ఏర్పాటు చేసాం, మీకు అన్ని అందుబాటులో ఉంటాయి అనే విషయాలు పక్క పెట్టేశారు. అప్పటికి కొంతమందిని పునరావాస కేంద్రాలకు పంపించినా అక్కడ పూర్తిగా లోపాలే, ఎక్కడ నీళ్లకు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎక్కడ సరైన సదుపాయాలు కల్పించలేదు. ప్రజలు నీళ్లకి 2-3 రోజులు ఇక్కట్లు పడ్డ సందర్భాలు చూశారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్లి ప్రతి ఇంటి గడప గడపకి వీలైనంతగా నిన్న కూడా తిరిగాడు కడపలో కావచ్చు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మృతులకి 1,00,000 రూపాయలు ప్రతి ఇంటికి, ఏది అది కార్డు ఉందా ఉందా లేదా అని చూసుకోకుండా ప్రతి ఇంటికి తక్షణ సహాయంగా 5,000 ప్రకటించారు సార్. ఈ పనులన్నీ చేయాల్సింది ఎమ్మెల్యేలు, మంత్రులు తిరగాల్సిన పని ఇది, వాళ్ళు హెచ్చరించాల్సిన పని. అవన్నీ వదిలేసి మన అసెంబ్లీలో కూర్చొని ప్రతిపక్ష నాయకుల్ని ఏ క్వశ్చన్ చేసినా దానికి సమాధానంగా కాకుండా వాళ్ళకు మానసికంగా ఇబ్బందులకు గురి చేసే పనులన్నీ చేశారు. అయినా సరే కానీ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ మర్చిపోయి బయటకు వచ్చి ప్రజల మధ్యలో ఉండాలి. ఈ సమయంలో ప్రజలకి కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది మనోధైర్యం అండి. అటువంటి మనోధైర్యాన్ని ఇప్పుడున్న ప్రభుత్వము, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు అస్సలు ఇవ్వటం లేదు. భరోసా అన్నది పూర్తిగా వాళ్ళకి, భరోసా అన్నది పూర్తిగా పోయిందండి ప్రజలకు కూడా. జగన్ గారు ఉంటే ఇంకా మా పరిస్థితి ఇంతే. ఈ పాదయాత్ర ఎప్పుడైతే గత ప్రభుత్వంలో, ఐ మీన్ లాస్ట్ టైం పాదయాత్ర జగన్ గారు చేశారో, ఆయన అవసరార్థం, ఆయన అవసరార్థం మాత్రమే, పదవీ కాంక్షతో మాత్రమే ఆయన పాదయాత్ర చేశారు. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది, ఇప్పుడు మాత్రం చేయటం లేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు విజయ తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్, శ్రీకాకుళం అంతా అల్లకల్లోలం అయిపోతే విజయనగరం వాళ్ళు పాదయాత్ర నడుస్తుంది, అక్కడి నుంచి అక్కడ వెళ్ళొచ్చు, అక్కడ ప్రజల్ని అక్కడ కూడా చెయ్యొచ్చు, అక్కడ వెళ్లి పాదయాత్ర వాళ్ళని ఓదార్పు యాత్ర అక్కడ కూడా వెళ్ళి చేయొచ్చు. కానీ అక్కడికి వెళ్ళకపోగా డైరెక్ట్ సాటర్డే సండే వచ్చేసింది అనేసి హైదరాబాద్ కు వచ్చేసారు ఆయన ఫ్లైట్ ఎక్కేసి. రైట్ రైట్, దాన్ని కూడా మనం చర్చించాం. రైట్ రైట్, మరో అంశానికి సంబంధించి చర్చిద్దాం. ఇక్కడ శాసన మండలి రద్దు కోసం కేంద్రానికి సిఫార్సు చేస్తూ చేసింది ప్రభుత్వం. గతంలో ఒక తీర్మానాన్ని కూడా చేసి ఆ తీర్మానాన్ని ఇప్పుడు అసెంబ్లీ ఉపసంహరించుకోవడానికి కారణాలేంటి? పెద్దల సభలో వైసీపీకి మెజారిటీ ఉంది, మరింత మెజారిటీ రాబోతోంది కాబట్టి మండలిని కొనసాగించాలనుకున్నారా? గతంలో ప్రజాధనం వృధా అవుతుంది, సంవత్సరానికి 60 కోట్ల ప్రజాధనం వృధా తప్ప పెద్దల సభ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్న వైసీపీ ఎందుకు ఇప్పుడు యూటర్న్ తీసుకుంది? ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చిద్దాం. తులసిరెడ్డి గారు, గతంలో మనం చూసాం ఎన్టీఆర్ కూడా శాసన మండలిని గతంలో రద్దు చేశారు. ఆ తర్వాత 2004లో వైఎస్ఆర్ దాన్ని పునరుద్ధరించారు. ఒక రకంగా చెప్పుకుంటే రాజకీయ నిరుద్యోగులకి పునరావాస కేంద్రంగా మిగిలిపోతుంది శాసన మండలి, పెద్దల సభ అనే ఆరోపణ కూడా ఈ సభ మీద, ఒక అపవాదు కూడా ఉంది. ఈ నేపథ్యంలో లాస్ట్ టైం ఈ 3 రాజధానుల బిల్లు విషయంలో టెక్నికల్గా ప్రాబ్లం వస్తుందన్న నేపథ్యంలో శాసన మండలిలో తమకు బలం లేదన్న కారణంతో ఈ సభను, మండలిని రద్దు చేయాలని అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి 2020 జనవరి 27న ఈ నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపారు. తర్వాత కేంద్రం ఇప్పటి వరకు అంటే దాదాపు 23 నెలలు కావస్తోనా ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ రకంగా చూస్తారు మీరు? ఇక్కడ 2 అంశాలు, శాసన మండలి ఉండాలనా వద్దా, దాని మెరిట్స్ ఏమి, డిమెరిట్స్ ఏమి, నేను దాని జోనికి పోవడం లేదు. ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ అంతా ముఖ్యమంత్రి గారు, వైకాపా ప్రభుత్వము పదే పదే మాట తప్పడము, మడమ తిప్పడము అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. శాసన మండలి ఉండాలా వద్దా, దాని మెరిట్స్ డిమెరిట్స్ వాళ్ళకి ఆ ఇష్యూ కాకుండా ఇక్కడ మడమ తిప్పడము, మాట తప్పడము. ఎందుకంటే ఆ పార్టీ నాయకులు కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కానీ పదే పదే చెప్తుంటారు, నేను మాట తప్పను, మడమ తిప్పను. అదేవిధంగా వాళ్ళ నాయకులు, మా నాయకుని యొక్క గొప్పతనం ఇది అని చెప్పేసి పదే పదే చెప్తా ఉంటారు. ఇక్కడ ప్రధానమైన అంశం అది. ఇప్పుడు 2020 జనవరి 27న అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ గారు ఏం మాట్లాడినారు? శాసన మండలి వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు,
దీనిపై డబ్బు ఖర్చు చేయడము శుద్ధ దండగ. ఏడాదికి 60 కోట్లు వృధా అవుతా ఉంది. రద్దు చేస్తున్నానని చెప్పడానికి గర్వపడుతున్నా. త్వరలో మా పార్టీకి మండలిలో మెజారిటీ వస్తుందని అందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రజా అవసరాలే మాకు ముఖ్యం, అందుకోసమే రద్దు చేస్తున్నాం. ఇది 2020 జనవరి 27న ఆయన చెప్పిన మాటలు. అంటే రద్దు చేస్తున్నా చెప్పి గర్వపడుతున్నా, దానికి డబ్బు చెప్పేదానికి ప్రయోజనం లేదన్నాడు. ఇప్పుడు సరే మీరు పంపించేశారు, కేంద్రంలో ఉంది, ఇప్పటికేం డెసిషన్ తీసుకోలేదు. ఆల్రెడీ ఉంది కదా, శాసన మండలి ఉంది. దీన్ని ఇప్పుడు అప్పుడు చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ ఇప్పుడు తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అందులో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉంది, వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు కాబట్టి. ఆ పరిస్థితుల్లో నిజంగా మీరు ఆ రోజు మాట మీదనే నిలబడితే, ఇప్పుడు ఈ యొక్క ఆ రోజు చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి మాట తప్పడము మడమ తిప్పడము అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి దినచర్యగా మారిపోయింది. ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి అంశంలో, రాజధాని విషయంలో, అసెంబ్లీలో 2014 సెప్టెంబర్ 4న ఏం చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను చెప్పారు. ఆ పార్టీ నాయకులు మా నాయకుడు ఇల్లు కూడా ఇక్కడ కట్టుకున్నాడు అని చెప్పారు. తర్వాత అధికారం లేక వచ్చిన తర్వాత మార్పు వచ్చింది, మళ్ళా వచ్చేసి మార్పు. పోలవరం విషయంలో, పోలవరం జాతీయ ప్రాజెక్టు, ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మించాలా, ఎందుకు ద్వారా తెలుగుదేశం బాబు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి అధికారం లేక వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళే నిర్మిస్తున్నారు. దానికి పర్యవసనాలు చూస్తున్నాము, డబ్బులు రాక ఇవన్నీ. తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, ఆయన అధికారం లేక వచ్చినాక సిబిఐ వద్దన్నాడు. తర్వాత ఇసుక పాలసీ, కొన్నాళ్ళు ఇసుక పాలసీనే లేదు, మళ్ళా వచ్చేసి గవర్నమెంట్ అని చెప్పింది. తర్వాత మళ్ళా ప్రైవేట్కు, తర్వాత వచ్చేసి మద్యం పాలసీ, మద్య నిషేధం, దశల వారి మద్య నిషేధం అన్నారు. ఇప్పుడు ఇంకా 25 సంవత్సరాలు వచ్చేసి మద్యం మీద వచ్చే అడిషనల్ వ్యాట్ను వచ్చేసి దాన్ని కుదువు పెట్టి తాకట్టు పెట్టి అప్పు తెస్తున్నాడు. అంటే ఇంకా ఈయన ప్రభుత్వమే కాదు, వచ్చే ప్రభుత్వాలు కూడా మద్య నిషేధ పథకాన్ని అమలు చేస్తాయని చెప్పడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఆ రద్దు తీర్మానాన్ని రద్దు చేసుకుంటూ ఒక తీర్మానం చేయకపోతే, కేంద్ర హోంశాఖ ఒక నిర్ణయం తీసుకుంటే మొత్తం శాసనమండలి అంతా కూడా రద్దు అయిపోయే ప్రమాదం ఉంది, వీళ్ళ మెజారిటీ తగ్గిపోతుంది కదా. అదొకటైతే అసెంబ్లీ అంటే చాలా రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేసి కేంద్ర హోంశాఖకు పంపుతాయి, కానీ చాలా అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని వందల తీర్మానాలు పెండింగ్లో ఉన్నాయంట. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపింది, అలాగే సమైక్యాంధ్ర ఉద్యమంలో అప్పటి సమైక్యాంధ్ర కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అసెంబ్లీ తీర్మానం చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ కలిసే ఉండాలి అని చెప్పి ఒక తీర్మానం చేసి పంపింది. ఇలా తీర్మానాలు పంపిస్తూ ఉంటారు కేంద్రానికి, కానీ ఎందుకు డిలే జరుగుతోంది? 2020 జనవరి 27 అంటే 23 నెలలు అవుతోంది, ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? టెక్నికల్గా ఉన్న అడ్డంకు లేదు దీనికి? అది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, దాన్ని పార్లమెంటులో ఆమోదించాలా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2020 జనవరి 27న చెప్పింది ఏమి, త్వరలో మా పార్టీకి మండలిలో మెజారిటీ వస్తుందని తెలుసు, అయినప్పటికీ ప్రజా అవసరాలే మాకు ముఖ్యం, అందుకోసమే రద్దు తీర్మానం ప్రతిపాదిస్తున్నాం. కాబట్టి మెజారిటీ వస్తుందని తెలుసు, అయినప్పటికీ చేస్తున్నామని చెప్పాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మీకు వచ్చిన ఇబ్బంది ఏమి? ఇప్పుడు ఈ తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నిన్న ఇది ఆల్రెడీ వచ్చేసి మీరు శాసనమండలి సభ్యులను నామినేట్ చేస్తున్నారు, ఎన్నికలు ఎన్నికైతున్నారు, శాసనమండలి చైర్మన్ పెట్టారు, మీ కార్యక్రమాలు నడుస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు ఆ స్టాండింగ్ మీద ఏది ఇది వృధా అన్నారు, ఇది మాకు మెజారిటీ వస్తుందని తెలుసు కూడా అని ఆ రోజు చెప్పినప్పుడు మీకు ఈ రోజు మెజారిటీ ఉందని తెలుసు, ఆ రోజు ఇదే మాట చెప్పారు, అయినప్పటికీ చేస్తున్నామని చెప్పారు, చేసుకొని ఇంకా తీర్మానం వచ్చేసి పంపించేశారు. కేంద్ర ప్రభుత్వము కనీసం మీరు ఒత్తిడి చేయకుండా కనీసం అర్థం ఉంది. మీరు కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు తీర్మానం పంపించాము 2020 జనవరిలో, ఇప్పటికని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా? ఒకవేళ వాళ్ళు తీసుకోలేదు అనుకున్నా కానీ వీళ్ళు ఒత్తిడి తేలేదు, అంతటితో వదిలిపెట్టచ్చు కదా. ఇప్పుడు మళ్ళా తీర్మానం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఒక స్థిరత్వం లేదు,
నాయకుల దగ్గర పార్టీ దగ్గర ప్రభుత్వం దగ్గర స్థిరత్వం లేదు. ఈ స్థిరత్వం లేని వాళ్ళు మన నాయకులుగా మన అధికారంలో ప్రభుత్వాలు ఉండడం వచ్చేసి మన దురదృష్టం, రాష్ట్ర ప్రజల దురదృష్టం. రైట్, తులసిరెడ్డి గారు, బాడి ప్రకాష్ రెడ్డి గారు, దీని మీద మీ కామెంట్ ఏంటి? శాసన మండలి అంటే పెద్దల సభ, మేధావులు ఉంటారు దానిలో, చదువుకున్న వారు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, ఆ సభకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. కానీ టెక్నికల్ గా చూసుకుంటే శాసనసభకున్న పవర్ శాసన మండలికి ఉండదు. కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కాలంలో, ఐ మీన్ ఒక రెండేళ్ల క్రితం, ఈ మూడు రాజధానుల విషయంలో కోపం వచ్చిందో లేకపోతే వేరే కారణంతోనో శాసన మండలిని రద్దు చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఏ రకంగా చూస్తుంది? గతంలో శాసన మండలిని పెద్దల సభ అంటుండే అన్నా, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మీరు గానీ ఒకసారి గమనించినట్టయితే దాంట్లో చర్చలు జరిగేటప్పుడు ఏ విధంగా మాట్లాడుకుంటారు, ఏ విధంగా సవాలు చేసుకుంటారు, బయట నుంచి లోపల పంపించి ప్రజా సమస్యల మీద చర్చించండి అని చెప్పి మన దాన్ని పంపిస్తే లోపల లేని తర్వాత సవాళ్ళు ప్రతి సవాళ్ళు నువ్వేంటంటే నువ్వంటే బయటరా నీ కథ చూసుకుంటానంటాడు. మీరు పంపించింది ఇక్కడ సమస్యలు మాట్లాడుకున్నది అంటే బయటరా నీ కథ చూసుకుంటానని చెప్పి ఒక రౌడీలు మాట అన్నట్టు గుండారు మాట అన్నట్టు జరిగినటువంటి సందర్భం నేను చాలా చూడడం జరిగింది. దానికి ఉన్నటువంటి గౌరవం దిగజార్చే విధంగా ఈ మధ్య కాలంలో గౌరవం తయారైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గతంలో వారికి దాంట్లో మెజారిటీ తక్కువ ఉంది కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి బిల్లు ఆమోదం పొందాలంటే అనే ఒక ఆలోచనతో ఆ రోజు దానికి రద్దు చేయాలని చెప్పి సిఫార్సు కూడా చేసి కేంద్ర హోంశాఖకు పంపించడం జరిగింది. ఈరోజు తిరిగి వారికి మెజారిటీ వస్తుంది కాబట్టి రాజకీయ పునరావాస కేంద్రంగా తనకు కావాల్సిన మనుషుల్ని దాంట్లో చేర్చుకునేది కూర్పులు మార్పులు చేర్పుల్లో అది ఒక అవకాశంగా ఈరోజు దాన్ని భావించారు. కానీ దాని మీద వారికి ప్రత్యేక శ్రద్ధ కానీ కేవలం వారి సొంత లాభం కోసం తన సొంత మనుషుల్ని దాంట్లో అకామిడేట్ చేసుకోవాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే శాసన మండలిని తిరిగి ఉండాలని చెప్పి ఒక ప్రతిపాదనని వారు పంపించడం జరిగింది. కాబట్టి దీంట్లో వచ్చేది ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు. నేను మాట తప్పను మడమ తిప్పను చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మాట తప్పుతున్నారు మడమ తిప్పుతున్నారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మీ వ్యవహార శైలిని. రాబో రోజుల్లో ఖచ్చితంగా వీటన్నిటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే మీరు ఒకసారి గమనించినట్టయితే అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఏ రోజైనా చర్చ జరిగిందన్న, ఏ రోజైనా చర్చ జరిగిందా? గతంలో మనం అసెంబ్లీ రికార్డ్స్ కానీ పరిశీలిస్తే అధికార పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏదన్నా ప్రజా సమస్యల మీద చర్చించుకుంటే ఖచ్చితంగా దానికి పరిష్కార మార్గాలు జరిగినటువంటి సందర్భాలు ఉండేటివి. ఇప్పుడు అవన్నీ ఏమి లేదు. ఏదైనా ఒక విషయం లేవనెత్తే వారిని మందలించడము లేకపోతే అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడి వారిని కుంగదీయడము ఇది జరుగుతుంది. కాబట్టి శాసనసభలు కానీ మండలిలో కానీ ఒక మంచి వాతావరణంలో చర్చ జరిగినటువంటి సందర్భం నాకైతే కనపడలేదు. ఇది పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా ముఖ్యమంత్రి గారు దీన్ని మార్చేశారు. రైట్, అంటే ఇక్కడ కేంద్ర హోంశాఖ పనితీరు మీద కూడా చాలా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మీరు పార్టీ వేరు ప్రభుత్వం వేరు అని తప్పించుకోవద్దు. దయచేసి ఇక్కడ కేంద్ర హోంశాఖ అనేక తీర్మానాలను, ఇప్పటి వరకు అనేక నిర్ణయాల్ని, అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని మీద అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే అక్కడ ఎందుకు డిలే చేస్తోంది? 23 మంత్స్ అయింది దీనికి సంబంధించి, ఎందుకు డిలే చేస్తోంది? కేంద్ర ప్రభుత్వం అనేది ఈ భారతదేశం, దాదాపు 130 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం, అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, అనేక తీర్మానాలు వస్తుంటే దాంట్లో ప్రయారిటీ బేసిస్ ఏది ముఖ్యమో ఏది అవసరమో ఖచ్చితంగా దాని మీద వెంటనే తీర్మానాలు చేసుకుంటారు. కాబట్టి అది వారి పరిధిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం పరిధిలో, పార్టీ పరిధిలో ఉండదు. మీరు చెప్పినట్టు ఇది అధికార పార్టీకి కానీ సంబంధించింది కాదు, ఇక్కడ సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి సంబంధించిన అధికారులు ఉంటారు, వారి పర్యవేక్షణలో జరుగుతుంటాయి. కాబట్టి ఏది ప్రయారిటీ ఉంటుందో దానికి మాత్రం ఖచ్చితంగా ముందుగానే ఆమోదం వస్తుంది. వాళ్ళ పరిధిలో ప్రయారిటీస్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా దీన్ని ఆలస్యం ఉండొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీకి దీంట్లో జోక్యం చేసుకునే అవకాశం లేదు అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంటే ప్రయారిటీస్ అనేవి రాజకీయ ప్రయోజనాలని, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయా? అది మనకు తెలియదు కదన్నా. మనం నేను అధికారి కాదు కాబట్టి నాకు అక్కడ వారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు నాకైతే తెలియదు. కానీ ఆ దాంట్లో అధికార పార్టీ జోక్యం ఉండదని చెప్పి మాత్రం చెప్తున్నారు. రైట్ అండి. పివిరెడ్డి గారు, మీ కామెంట్ ఏంటి? అంటే మీరు, మీకు మెజారిటీ పెరిగింది కాబట్టి ఇప్పుడు మీరు ఈ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారు కాబట్టి, మరో కొత్త బిల్లును తీసుకురాబోతున్నారు కాబట్టి, శాసన మండలిలో మీకు మంచి మెజారిటీ ఉంది కాబట్టి, మీరు అసెంబ్లీలో ఏ బిల్లు తీసుకొచ్చినా దాన్ని మీరు పాస్ చేసుకోగలుగుతారు కాబట్టి ఇప్పుడు మండలిని రద్దు విషయాన్ని మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకున్నారా? పివిరెడ్డి గారు, ఇక్కడ యూటర్న్ అంటూ
ఏమీ లేదండి. మరి దీని యూటర్న్ అంటారు పివి రెడ్డి గారు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ అసెంబ్లీ కౌన్సిల్ అనేవి రాజ్యాంగ సంస్థలు. అసెంబ్లీ ఎందుకు గాను ఏర్పాటు చేశారు ఈ కాన్స్టిట్యూషన్లో అంటే ప్రజల మనోభావాలను చిత్రీకరిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలని ఆ అసెంబ్లీలో కూలంకషంగా చర్చించి వాటిని చట్టరూపేణ ప్రవేశపెట్టడానికి గాను అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ కౌన్సిల్ని ఏర్పాటు చేసే ఉద్దేశం కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ అసెంబ్లీలో ఏ చట్టాలైతే జరుగుతున్నాయో ఏ చర్చలైతే జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా తగినటువంటి సూచనలు సలహాలు ప్రజాభిప్రాయం మేరకు ప్రజా సంక్షేమం మేరకు ప్రజల సంక్షేమం కోరి ఆ సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి ఈ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కౌన్సిల్ అంటే పెద్దల సభ, అసెంబ్లీ అంటే ప్రజాప్రతినిధులు. ఇలాంటి సందర్భంలో అప్పుడు ప్రజాభిప్రాయం ప్రకారం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, మూడు రాజధానుల బిల్లు కౌన్సిల్ అసెంబ్లీలో పాస్ అయిపోయిన, చర్చలు జరిగి పాస్ అయిపోయిన తర్వాత కౌన్సిల్కి పంపించడం జరిగింది. ఆ కౌన్సిల్లో వాళ్ళ స్ఫూర్తి ప్రకారం, కౌన్సిల్ కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలంటే దానికి తగిన సలహా సంప్రదింపులు అసెంబ్లీకి ఇవ్వటం జరగాలి. అంటే ఈ బిల్లు కరెక్టా, కరెక్ట్ అయితే కరెక్టు, ఇది తప్ప, తప్పు అయితే తప్పు, లేదు ఈ సవరణలు చెయ్యండి అని చెప్పి ఏదో ఒక సలహా ఇవ్వాల్సినటువంటి బృహత్తరమైన బాధ్యత కౌన్సిల్ మీద ఉంది. ఆనాడు ఆ బాధ్యత నుంచి ఆ కౌన్సిల్ తప్పించుకుంది కాబట్టి ఈ కౌన్సిల్ ఉపయోగం లేదు అనే ఉద్దేశంతో బహుశా దాన్ని రద్దు కోరుండొచ్చు జగన్మోహన్ రెడ్డి. దాన్ని రద్దు కోరుతూ ఆ బిల్లుని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్లో స్టిల్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అది పెండింగ్లో ఉండటం జరిగింది. అది పెండింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఇవన్నీ వీటిపాటికి ఇవి రాజ్యాంగపరంగా జరుపుకుంటూ పోవాలా, అవి నిర్వహించుకుంటూ పోవాలా, నిర్వహించిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ వేకెన్సీస్ వస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్లు చేయటం అంటూ జరగాల, అందులో ఎమ్మెల్యేస్ నుంచి ఎంతమంది, ఎమ్మెల్సీస్ వీళ్ళు జడ్పీటీసీ నుంచి ఇంతమంది అని చెప్పి, స్థానిక సంస్థల నుంచి ఇంతమంది అని చెప్పి ఎలక్షన్లు చేసుకుంటూ రావాలా, ఆ విధంగా ఆ ప్రతినిధులను, కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రతినిధులను పూరించడం జరిగింది. ఇప్పుడు ఈ కౌన్సిల్లో ఈ విధమైనటువంటి దాదాపు సుమారు ఈ మధ్య కాలంలో 14 ఖాళీల్లో ఏం వస్తే 14 ఖాళీలను పూరించడం జరుగుతుంది. ఈ 14 ఖాళీల్లో కూడా సరైనటువంటి సలహా సంప్రదింపులు సూచనలు ఇచ్చేటువంటి పెద్దలు ఆ కౌన్సిల్లోకి పంపబడ్డారు కాబట్టి ఇక మీదట ఈ కౌన్సిల్ తన బాధ్యతలను గుర్తెరిగి సక్రమంగా నిర్వర్తిస్తుంది అనే ఉద్దేశంతో ఏమో మరి ఈ కౌన్సిల్ని మళ్ళీ పునరుద్ధరించమని ఆ ఇంతకుముందు పెట్టినటువంటి రద్దు బిల్లుని ఉపసంహరించుకుంటున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టుండొచ్చు. ఇక్కడ కౌన్సిల్ ముఖ్యోద్దేశం ఏంటంటే రాజ్యాంగ సంస్థ, ఇది రాజ్యాంగ సంస్థ ముఖ్యోద్దేశం ఏంటంటే అసెంబ్లీలో జరిగినటువంటి ప్రజల పక్షాన జరిగినటువంటి చర్చలకు కానీ, ప్రజోపయోగ పనులకు కానీ, ప్రజా సంక్షేమం గురించి కానీ, ప్రజల అభివృద్ధి కొరకు చేసిన పనులు అన్నింటినీ కానీ కూలంకషంగా చర్చించి ఇది మంచి ఇది చెడు అని చెప్పే సలహాలు చెప్పే సాంప్రదాయం కౌన్సిల్ నుంచి ఉండాలి. ఆ సాంప్రదాయం కౌన్సిల్ నుంచి ఇప్పుడు ఏర్పడుతుంది అని చెప్పి అనుకొని జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మళ్ళీ దీన్ని రీకాన్స్టిట్యూట్ చేయాలా, దీన్ని ఎట్లానే పోయినసారి పంపించిన బిల్లు రద్దు బిల్లుని ఉపసంహరించుకుంటున్నాము అని బహుశా చెప్పి ఉండవచ్చు. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తితో ఏ పనులకు కానీ, ఏ బాధ్యతలకు కానీ ఏ ఇన్స్టిట్యూషన్ ఏర్పరచబడిందో ఆ బాధ్యతలు, ఆ పనులు, ఆ హక్కులు ఆ రాజ్యాంగ సంస్థలు ఎప్పుడు కూడా తూచా తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా అసెంబ్లీలో అంటే ప్రజా సమస్యలు చర్చించడం, ప్రజలకు అనుగుణమైన చట్టాలు తీసుకురావటం. ఆ ప్రజా సమస్యలు చర్చించిన తర్వాత అనుగుణమైన చట్టాలు తెచ్చిన తర్వాత ఇది మంచి ఇది చెడు, ఇది ఈ వరకు మంచి ఇది ఈ వరకు చెడు, దీన్ని ఉంచవచ్చు దీన్ని. కానీ కానీ పివి రెడ్డి గారు ఇప్పుడు మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసినప్పుడు మీరు చెప్పిన మాటలేంటి, ఇప్పుడు చెప్తున్న మాటలేంటి? పొంతలు లేని మాటలు కదా, అప్పుడు ప్రజాధారం వృధా అన్నారు, ఇప్పుడేమో వేరే కారణాలు చెప్పి. ఇక్కడ ఒకటండి, ఇక్కడ ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేసే ఏ పైసా కూడా వృధా కాదు. అది ఏదన్నా ఖర్చు పెట్టిన రూపాయి కూడా ప్రజా సంక్షేమం జరగకపోతేనో, లేకుంటే అభివృద్ధి జరగకపోతేనో అప్పుడు వృధా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్సీ కౌన్సిల్ అనేది సరైనటువంటి సలహాలు ఇస్తుంది, ఇప్పుడు ఇక నుంచి ఇస్తుంది అని చెప్పిన అభిప్రాయం ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి అలాంటి డెసిషన్ తీసుకొని ఉంటే ఉండొచ్చు. కాబట్టి
ఈ విషయంలో మడమ తిప్పటం కానీ మాట మారటం కానీ అనే దానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఇది కేవలం ప్రజాప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈ నిర్ణయాలు ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం మీద, ప్రజా అభివృద్ధి మీద, ప్రభుత్వం అభివృద్ధి పనుల మీద ఆధారపడి ఉంటాయి. దానికి అనుగుణంగానే వీటిని రద్దు చేయటం అనేది, లేకుంటే వీటిని ఉంచడం అనేది, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అట్లానే పెండింగ్లో పెట్టడం అనేది, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంటాయి. రైట్, తెలుగుదేశం పార్టీ నుంచి బిందు గారు మీరేం చెప్తారు? ఇక్కడ వైసీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడినట్టు మనం చూస్తే ఎమ్మెల్సీ ఐ మీన్ మండలిలో బాగా చదువుకున్న వాళ్ళు పెద్దలు ఉంటారని చెప్పారు. బాగుంది, అంతకు ముందు లేరా అనేసి నేను క్వశ్చన్ చేస్తున్నా. మరి ఇప్పుడు ఎవరెవరిని తీసుకుంటున్నారో మనం చూస్తే, మనము బూతుల్లో కావచ్చు లేదా దాడుల విషయంలో కావచ్చు, ఎవరు బాగా పీజీలు చేశారా, ఎవరు డిగ్రీలు చేశారా, ఎవరు పిహెచ్డీలు చేశారా, దాన్ని బేస్డ్ గా తీసుకుంటున్నారు. మీరు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, దువ్వాడ శ్రీనివాస్ గారు, మనకు వైజాగ్ విశాఖపట్నంలో ఉన్న ఒక ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారు, ఆయన రాడ్లు పట్టుకొని పెద్ద పెద్ద కర్రలు తీసుకొని బూతులు తిడుతూ రోడ్ల మీద ఎలక్షన్ సమయంలో రోడ్ల మీద తిరుగుతున్న అట్లాంటి ఆయన్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీలో కూర్చోబెట్టారు కదా. ఎందుకంటే అందులో ఆయన పీజీలో పిహెచ్డి చేసినట్టున్నారు. లోకేష్ కూడా తీసుకొచ్చారు కదా, మరి లోకేష్ కూడా క్వాలిఫికేషన్ ఏంటి? లోకేష్ అంటే మీరు ఇక్కడ వ్యక్తిగతంగా వారి పేర్లు ప్రస్తావించారు కాబట్టి లోకేష్ కున్న క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరేం చెప్తారు? ఫైనలైజ్ చేస్తారు ఏ విషయమైనా, ఎవరి సలహాలు సూచనలు ఆయన తీసుకోరు అనేది మనకు క్లియర్ కట్ గా అన్ని విషయాల్లో మనం అన్ని సందర్భాల్లో మనం అబ్జర్వ్ చేసిందే. జగన్ గారు ఎవరి మాట తీసుకోరు, ఎవరి మాట ఆఖరికి వాళ్ళ నాన్నగారి మాట కూడా తీసుకోరు అన్నది అంతకు ముందు మనకు వచ్చిన మాట కూడా. ఇక్కడ కూడా ఇప్పుడు ఏమంటే, అంతకు ముందు 60 కోట్లు ప్రజా అవసరాల కోసం మనకు అది ప్రజలకు ఇబ్బంది కలిగేటైతే మనము అది తీసేస్తాము, మండలిని రద్దు చేస్తామని చెప్పిన ఆయన ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు కదా, పూర్తిగా అప్పులు మంగళం చేస్తారు కదా. మరి 60 కోట్లు ఏదో ఒక విషయంలో ఇంకొక చోట ఉపయోగించుకోవచ్చు కదా, మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఉపయోగం లేదు. మడమ తిప్పడం అనేది, మాట తప్పడం, మడమ తిప్పడం అనేది మనం ప్రతి విషయంలోనూ అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ ఒక్క విషయంలో మనం డిస్కస్ చేస్తున్నాం కానీ ప్రతి విషయంలో మనం అబ్జర్వ్ చేసిందే. అమరావతి రాజధాని విషయంలో కావచ్చు, ఇంకెన్నో విషయాలు మనం చర్చించుకోవాలంటే ఏపీలో ప్రతి అడుగడుగుకి మనము ఇప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము పక్క రాష్ట్రమైన తెలంగాణలో చూసుకుంటే మనకు ఎక్కడో చాలా రేర్ గా దొరుకుతున్నాయి సమస్యలు, ఏదన్నా డిబేట్ పెట్టుకోవాలన్నా ఏదన్నా. ఆంధ్రాలో మనకు ఎన్ని టాపిక్స్ దొరుకుతున్నాయంటే టైం సరిపోవట్లేదు దాని గురించి మాట్లాడటానికి కూడా, అలా తయారైపోయింది పూర్తిగా. ప్రతిపక్షం మీద ఆయనకి ఉన్న కక్ష ఆఖరికి ప్రజల మీద కూడా చూపించేస్తున్నారు ఆయన. ఆయనకి ప్రజలు ఎంతో ఇదిగా, జగన్ గారు ఏదో చేసేస్తారు, పాదయాత్ర చేశారు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే పాపం ఏకంగా 151 సీట్లు ఇచ్చారు, ఫోన్లే పిల్లాడు ఏడుస్తున్నాడు అనేసి ఇస్తే వాళ్ళేమో ఆయన వచ్చి నాకు ప్రజలు ఇంత చేశారని మేలు అనేది మర్చిపోయి వాళ్ళకు విరుద్ధంగా, వాళ్ళ ఆలోచనలకి విరుద్ధంగా ఈయన చేస్తున్నారు. కరెంటు ఛార్జీల విషయంలో కావచ్చు, 100, 200 వచ్చే ఇంటికి కూడా ఆఖరికి ఒక ట్యూబ్ లైట్, ఒక ఫ్యాను ఉన్న ఇంటికి కూడా, ఆఖరికి ఒక టీవీ ఉన్న ఇంటికి కూడా 100 వచ్చే ఇంటికి ఇప్పుడు 1500 నుంచి 2000 వస్తుంది. ఎలా కడతారు అనుకుంటున్నారు ఆయన? రైట్, టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. అది టాపిక్ కాదు, అది టాపిక్ కాదు, మండల విషయంలో మాట్లాడండి మీరు. ఎలా మడమ తిప్పాడు ఆయన, ఎంత నిస్సిగ్గుగా, ఎంత బాహాటంగా, మేము అలా మాట్లాడలేదు అని చెప్పుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంటే, ఇంకా మాట్లాడే వాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, మరి మనమేమన్నా పిచ్చోళ్ళమా లేదా ప్రజలేమన్నా పిచ్చి వాళ్ళ అర్థం కాని పరిస్థితి ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎంత బాహాటంగా అంటే ఎంత నిస్సిగ్గుగా ఇలా మాటలు మారుస్తున్నారంటే, మనము అమరావతి విషయంలో కూడా మనం ఇప్పుడు చూసుకుంటే ఆ మాటకి, అమరావతి విషయంలో కూడా ఆయన మేము 3 క్యాపిటల్స్ తీసుకొస్తాము అనేసి మేనిఫెస్టోలో పెట్టి వచ్చింటే బాగుండేది. అప్పుడు ఈ మాట మనం చెప్పేవాళ్ళం కాదు. ఎన్ని ఓట్లు వస్తే వచ్చే మాట మీద నిలబెట్టడం అంటే అది, 3 క్యాపిటల్స్ కూడా తీసుకొచ్చి మేనిఫెస్టోని పెట్టి మేము అమరావతిని ఉంచము అని చెప్పింటే బాగుండేది, కానీ అలా జరగలేదు. అప్పుడు ఒప్పుకున్నారు, ఇప్పుడేమో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నది తెలుగుదేశం పార్టీ చేశారు, నాయకులు చేశారు అన్నప్పుడు కేసులు వేయాల్సిందే నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ మీద. ప్రజల ఇబ్బందుల్ని, రైతులు ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు?
అమరావతిని అలాగే రాజధానిగా ఉంచి కేసులు వేసి దాన్ని సాల్వ్ చేసి ఏం అవినీతి జరిగిందో ఏ నాయకుడు అవినీతి చేశారో ఆ నాయకుల నుంచి అవినీతిని డబ్బు లాగించాలి అంతే తప్పితే రైతుల మీద భూములు ఇచ్చిన రైతుల మీద ప్రజల మీద ఈ కక్ష సాధింపు చర్యలు అస్సలు మంచిది కాదు దీని వల్ల ఎంత మంది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసా ఇప్పటికి దాదాపు 707 రోజుల నుంచి నడుస్తూనే ఉంది ఇప్పుడు భయపడి ఆయన అది కూడా తులసిరెడ్డి గారు మీకు హైకోర్టులో కేసులు నడుస్తున్నాయని రోజువారీగా అంశాలు రోజువారీగా చర్చలు జరపాలి అనేసి హైకోర్టు చెప్పేసరికి ఇప్పుడు భయపడి ఎలా ఆశాబిద్ది గారు తులసిరెడ్డి గారు కంక్లూడ్ చేస్తూ ఏం చెప్పదలుచుకున్నారు ఈ రాజధాని విషయంలో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు ఈ రాజధాని అంశం కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోయింది అని మనం భావించాలా ఎందుకంటే 2.5 ఏళ్ల తర్వాత టెక్నికల్ గా లేకపోతే లీగల్ గా కొన్ని ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఆ బిల్లును వెనక్కి తీసుకుంటున్నాం మరింత మెరుగైన సమగ్రమైన బిల్లుతో ముందుకు వస్తామని చెప్పి సభలో నిన్న జగన్ ప్రకటించారు కాబట్టి ఈ రాజధాని విషయంలో క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది కంక్లూడ్ చేస్తూ ఏం చెప్తారు తులసిరెడ్డి గారు రైట్ కంక్లూడ్ చేద్దాం చిన్న టెక్నికల్ ఇష్యూ రైట్ చర్చలో పాల్గొన్న తులసిరెడ్డి గారు భానుప్రకాష్ రెడ్డి గారు పివి రెడ్డి గారు ఆశాబిందు గారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ బిగ్ డిస్కషన్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి 99 టీవీ